నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా ముందుగా ముఖ్యాంశాలు ప్రపంచానికి ఔషధాలను సరఫరా చేయడంలో భారత్ కీలక పాత్ర కెనడాలో నిర్వహిస్తున్న వార్షిక పెట్టుబడుల సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి వడ్డీ రేట్లు యదాతదం జీడిపి 9.5% క్షీణత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి ఈ నెల 13న శాసనసభ 14న శాసనమండలి సమావేశాలు రేపు సాయంత్రం భేటీ కానున్న రాష్ట్ర మంత్రిమండలి నిజామాబాద్ లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ వరంగల్ నిర్మల్లో చీరలు పంపిణీ చేసిన మంత్రులు సత్యవతి రాథోడ్ ఇంద్రకరణ్ రెడ్డి రామ్విలాస్ పాస్వాన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ప్రధాని నివాళి రేపు అధికారిక లాంఛనాలతో పాట్నాలో అంత్యక్రియలు ఇక వివరాలు భారత్ కెనడాల మధ్య సత్సంబంధాలను ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువలే నడుపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు మోదీ కెనడాలో నిర్వహించిన వార్షిక పెట్టుబడుల సమావేశంలో మాట్లాడారు. భారత్ కెనడాల మధ్య వాణిజ్య పెట్టుబడుల సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ కెనడాల మధ్య ఉన్న ప్రజాస్వామ్య విలువలే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నడిపిస్తున్నాయని అన్నారు. ప్రపంచానికి ఔషధాలని సరఫరా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్లో ఉత్పత్తి అయ్యే ఔషధాలను దాదాపు 150 దేశాలకు సరఫరా చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు దేశం మొత్తం లాక్డౌన్ ఉన్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23% పెరిగాయని వెల్లడించారు. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సరళీకృతం చేశామన్నారు. బాండ్ మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు గణనీయంగా సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో పేదవారిని చిన్న వ్యాపారస్తుల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని తెలియజేశారు. భారత్ చేపట్టిన ఈ సంస్కరణలు మరింత ఉత్పాదకతను పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మిక రంగంలో పలు కీలక సంస్కరణలు తీసుకురావడం ద్వారా కార్మికులు యాజమాన్యం మధ్య మరింత స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేలా చేశామని గుర్తు చేశారు. ఈ మార్పు సులభతర వాణిజ్యానికి దోహదం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా సమయంలో అనేక దేశాలు సప్లై చైన్, పీపీఈ కిట్స్ కొరత వంటి సమస్యలు ఎదుర్కొన్నాయన్నారు. భారత్ లాంటి సమస్యల్ని దరి చేరనీయలేదన్నారు. అలాంటి సమస్యలపై పరిష్కారం చూపించామని ప్రధాని వివరించారు. రానున్న 3-4 త్రైమాసికాలలో ద్రవ్యోల్బణ రేటు క్రమంగా తగ్గి లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆయన ఈరోజు ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం పెరగడానికి సరఫరాలో అంతరాయాలు, సంబంధిత మార్జిన్లే ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. మార్కెట్లో ద్రవ్య లభ్యత సులభతరం చేయడం కోసం దీన్ని మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని ప్రకటించారు. రెపో రేటు మాదిరిగానే బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 వద్ద యథాతథంగా ఉంచినట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రివర్స్ రెపో రేటు 3.35% వద్దే ఉందని స్పష్టం చేశారు. మరోవైపు 2021 సంవత్సరానికి వాస్తవ జీడిపి 9.5% క్షీణిస్తుందని అంచనా వేశామని శక్తికాంత దాస్ వెల్లడించారు. వృద్ధి రేటు మరింత క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రెపో రేటును యథాతథంగా 4% వద్ద ఉంచాలని ద్రవ్య పరపతిని విధాన కమిటీ ఏకగ్రీవంగా అంగీకారానికి వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే ఏడాదితో పాటు అవసరమైనంత వరకు ద్రవ్య విధానంలో తన వైఖరిని కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు తెలియజేశారు. ఈ నెల 13న శాసనసభ 14న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13న అసెంబ్లీ సమావేశం ఉదయం 11:30 గంటలకు, మండలి సమావేశం 14న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానాలను 14న మండలిలో ప్రవేశపెడతారని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రేపు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో పంటలు, అమలు చేయాల్సిన పంటలు, వాటిపై లాభ నష్టాలు ఈ సమీక్షలో పాల్గొంటారు.
యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానం గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం ప్రగతి భవనంలో వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో వ్యవసాయ పౌర సరఫరాల శాఖల మంత్రులు సీనియర్ అధికారులు పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి, ఏ పంట వేయొద్దు, ఏ పంట వేస్తే లాభం, ఏ పంట వేస్తే నష్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ తరపున పోతంకర్ లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. మొత్తం 824 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. ఉప ఎన్నిక ఫలితాలు ఈ నెల 12న వెలువడుతున్నాయి. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గంప గోవర్ధన్, బిగాల గణేష్, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ఆకుల లలిత, రాజేశ్వర్, విజీ గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. 287 డిజైన్లలో విభిన్న రంగుల్లో తయారు చేసిన కోటి చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపించారు. వీటి కోసం ప్రభుత్వం 311 కోట్లను వెచ్చించింది. తెల్ల కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరలను పంపిణీ చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మహిళా సంఘాల ద్వారా కూడా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. వానాకాలంలో ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొన్ని కేంద్రాల్లో మునుపటి మాదిరిగా కోవిడ్-19 నిబంధనలు విధిగా అమలు చేస్తామని మంత్రి వివరించారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ధాన్యం విక్రయించిన రైతులకు సాధ్యమైనంత త్వరితంగా డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ మరింత అభివృద్ధి చేసి అమలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు తీసుకురావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కేవలం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లోనే మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు కొనసాగుతున్నాయని, వీటిని మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులకు విస్తరింపజేస్తామని మంత్రి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని తెలిపారు. తెలంగాణ వచ్చేనాటికి మాతా శిశు మరణాల రేటు 92% ఉంటే ప్రస్తుతం 63% తగ్గిందన్నారు. ప్రజలకు మేలైన వైద్యం అందిస్తున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు మొదటి 2 స్థానాల్లో నిలవగా తెలంగాణ 3 స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. అన్ని పీహెచ్సీలను బలోపేతం చేస్తున్నామని, ప్రతి ఆసుపత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐతో పాటు ఎక్స్రే సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాన్సర్ రోగుల కోసం ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. కరోనా వైరస్ నిరోధానికి అందరూ ఎస్ఎంఎస్ పద్ధతి పాటించాలి. ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ పద్ధతిని పాటించడం మంచిది. ఈ ఎస్ఎంఎస్ విధానంతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. మరి తన ఉధృతంతో ప్రపంచాన్నంతటినీ తన విషపూరిత కోరల్లో పట్టి బంధించింది. వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. టీకా లేదా మందు దొరికేదాకా ఈ మహమ్మారిపై మానవాళి పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికన్నా అత్యవసరం జాగరూకతతో పాటు స్వరక్షణ. అత్యంత ప్రభావవంతమైనది ఫేస్ మాస్క్ అని రుజువైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, పరిశోధనా సంస్థల అధ్యయనాలు చెప్పేది ఇదే. మాస్కును సరిగ్గా వేసుకుని ముక్కుని, నోటిని కప్పుకోగలిగితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మాస్క్ వేసుకోవడంతో పాటు దానిని సరైన పద్ధతిలో ధరించడం చాలా ముఖ్యం.
చాలా మంది మాస్క్ తో ముక్కును నోటిని సరిగ్గా కప్పుకోరు. దీనివల్న ప్రమాదం పొంచే ఉంటుంది. బినా మాస్క్ యా ఫేస్ కవర్ కే ఘర్ సే బహార్ నికల్నే కి అభీ కల్పనా కర్నా భీ సహీ నహీ హై. యే జితనా ఖుద్ ఉస్ వ్యక్తి కే లియే ఖతర్నాక్ హై ఉత్నా హీ ఉస్కే ఆస్ పాస్ కే లోగో కే లియే భీ. డీడీ న్యూస్ ఉద్యమం మాస్క్ అప్ ఇండియాతో చేతులు కలపండి. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మృతికి సంతాపంగా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ జెండాను అవనతం చేశారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఎయిమ్స్ లో వైద్య పరీక్షల అనంతరం పాస్వాన్ భౌతిక కాయాన్ని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు ఆయన భౌతిక కాయం ఎదుట పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. రేపు పాట్నాలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ తెలియజేసింది. కరోనా వైరస్ నిరోధానికి అందరూ ఎస్ఎంఎస్ పద్ధతి పాటించాలి. ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. దీనిపై ప్రత్యేక దృశ్యం. కోవిడ్ 19 అతి వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్ 19 ఒక మహమ్మారి, కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ మూడు సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుదాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఈ రోజు ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నవంబర్ 10న తేదీ కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 16వ చివరి తేదీ అని వెల్లడించారు. నామినేషన్లను 17వను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు చివరి గడువు ఈ నెల 19గా నిర్ణయించడం జరిగింది. దుబ్బాకలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్, భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్యన ప్రధానంగా పోటీ ఏర్పడింది. తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సుకన్య సమృద్ది యోజన పథకం బాలికల ఉన్నత విద్య, వివాహాలకు ఆర్థిక భరోసాగా ఇవ్వడంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు ఆధారంగా మారుతుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల నుంచి 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలందరూ ఈ పథకానికి అర్హులు. సంవత్సరంలో కనిష్టంగా 250 రూపాయల నుంచి 12,500 రూపాయల వరకు చెల్లించవచ్చు. ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున చెల్లిస్తే 14 సంవత్సరాలకు 168,000 రూపాయల పొదుపు అవుతుంది. అమ్మాయి వయస్సు 21 సంవత్సరాలు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం 9.20% వడ్డీ రేటుతో 6 లక్షల పైచిలుకు సొమ్మును చెల్లిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన అమ్మాయిలకు ఆర్థిక చేయూతని అందిస్తుందని లబ్దిదారులు చెబుతున్నారు. అమ్మాయిలకు భరోసా ఇస్తున్న మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో ఇప్పటి వరకు 25,000కు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సుకన్య సమృద్ధి పథకం ప్రయోజనాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం కల్పిస్తున్నామని అధికారులు తెలియజేశారు.
ప్రధానమంత్రి కృషి సంచయ యోజన పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో రైతులకు 50% సబ్సిడీతో 50 విద్యుత్ మోటార్లు మంజూరు కాగా పుట్నూరు గ్రామ లబ్ధిదారులకు పాలకుర్తి మండలం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఎంపీపీ అనసూయ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మోటార్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టిందని అందులో భాగంగానే 50% సబ్సిడీతో మోటార్లు అందించడం జరుగుతుందని తెలియజేశారు. వర్షం నీటిని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించడం కోసం నీటి కుంటలు ఏర్పాటు చేయడం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో వ్యవసాయం చేయడం, సబ్సిడీతో కూడిన మోటార్లను రైతులకు అందించడం లాంటి కార్యక్రమాల కోసం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు. గుర్తించబడిన రైతులకు 50 మోటార్లు మంజూరు కాగా వాటిని అందిస్తున్నామని తెలిపారు. కృషి సంచాయ్ యోజన పథకం ద్వారా నీటి అవసరాలు తీరే వివిధ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా 50% సబ్సిడీతో తమకు మోటార్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఎట్లాంటి పైరవీలకి తావు లేకుండా పారదర్శకంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి రైతులందరి సమక్షంలో ఆ రోజు డ్రా తీసి మరి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. మా గ్రామంలో కృషి సంచయ యోజన పథకం కింద కేంద్ర వ్యవసాయ శాఖ 29 కరెంటు మోటార్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రధానమంత్రి ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ప్రపంచానికి ఔషధాలను సరఫరా చేయడంలో భారత్ కీలక పాత్ర. కెనడాలో నిర్వహిస్తున్న వార్షిక పెట్టుబడుల సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి. వడ్డీ రేట్లు యథాతథం, జీడిపి 9.5% క్షీణత. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి. ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశాలు. రేపు సాయంత్రం భేటీ కానున్న రాష్ట్ర మంత్రిమండలి. నిజామాబాద్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. ఓటు హక్కును వినియోగించుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ. వరంగల్, నిర్మల్లో చీరలు పంపిణీ చేసిన మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి. రామ్విలాస్ పాస్వాన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి. రేపు అధికారిక లాంఛనాలతో పాట్నాలో అంత్యక్రియలు.